హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాచింగ్ మీకు తెలుగుమే. ఫ్రెండ్స్, ఈరోజు ఇవాళ వీడియోలో నేనైతే మీకు ఒక సూపర్ బగ్ చెప్తాను. అలాగే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఉండి, మళ్ళీ మీకు వర్క్ అవ్వకపోతే మాత్రం నన్ను అడగండి. అండ్ సార్, నాకైతే వర్క్ అయింది, సో అందుకనైతే నేను మీకు వీడియో ప్రూఫ్స్ చూపిస్తున్నాను. సో మీకు వర్క్ అయిందో అవ్వలేదు నా కింద కమెంట్ సెక్షన్ అయితే తెలపండి. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బగ్ని నాకు తెలిసినంత వరకు నేనే చేశాను. ఎలాగంటే నేను వేరే బగ్ ఏదో చేద్దాం అనుకుని చేస్తూ ఉండగా ఈ బగ్ గురించి నాకు తెలిసింది. సో ఎవరు కూడా ఈ బగ్ గురించి మీకైతే ఇంతవరకు ఎవరు కూడా చెప్పుండ్రు, అసలు ఛాన్స్ లేదు. అసలు చాలామంది ఎవరు కూడా చెప్పేదానికి ఛాన్స్ లేదు. నేను వేరే ఏదో బగ్ చేస్తుండగా చెప్పాను కదా, ఈ బగ్ అయితే నాకు కనపడింది. అండ్ ఇది ఎక్కడో మీరు గేమ్లో చేయాల్సిన బగ్ అయితే కాదు. ఒకసారి గేమ్లో ఏదో నీళ్ళ దగ్గరకు పోయి నెట్ ఆపి ఇలా చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా గైస్, మీరు జస్ట్ లాబీలోనే పని ఉంటుంది, మొత్తం లాబీ కడే వర్క్ అంతా స్టార్ట్ అయిపోతుంది. సో మనమైతే వెళ్ళిపోదాం. ఇక్కడ లాబీకి రాగానే మీరేం చేస్తారంటే నెట్ ఆపేయండి గైస్, నెట్ ఆపేయండి. అండ్ ఎవరో మన సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టినాడు అన్న రిప్లై అనేసి, యా బ్రో రిప్లై ఇస్తాను బ్రో, అంటే ఆల్రెడీ పెట్టిన రిప్లై ఇచ్చాను, మళ్ళీ ఇంకొక రిప్లై అడిగినట్టున్నారు, మళ్ళీ ఇంకొకటి ఏదో అడిగి మళ్ళీ చెప్తున్నారు. సరే అయినా అలాగే చేయండి, నెట్ ఆపేసి కాసేపు టైం పాస్ చేయండి గైస్, కాసేపు టైం పాస్ చేయండి. ఎక్కడైతే చెట్టు ఎక్కచ్చు ఇలా, అసలు నేను చెప్పాలంటే ఇదంతా నేను రికార్డ్ చేసింది వేరే పని కోసం రికార్డ్ చేశాను, బట్ పనిలో పనిగా ఇది కూడా చేసేసాం. అదే పనిలో పనిగా దీని గురించి తెలిసింది, సో అందుకని చెప్పాను. అండ్ ఈ బగ్ చేయటం వల్ల ఏమైనా ప్రమాదం అంటే అదేం లేదు గైస్. అండ్ నెట్ అదేంది, కొన్ని అడ్వాంటేజెస్ అండ్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, చూసుకుంటే నా సెకండ్స్ అసలు గడవట్లేదు. ఎందుకో పిల్లగాలు అందరూ ఇక్కడ పరిగెత్తునే ఉన్నారు, చాలా బాగుంది చూసేదానికైతే, అందరు స్టక్ అయిపోయి ఉన్నారు. సరే అసలు మీకు ఇలా నేను చేసినట్టే చేస్తూ ఉన్నా అంటే ఇలానే చేయడం లేదు, కాసేపు మీరు నెట్ ఆపేసి కాసేపు టైం పాస్ చేయండి. వాళ్ళే అడుగుతారు మీకు, ఓకే ఇది అంత ఎందుకు చేస్తామంటే ఇది నేను వేరే కోసం పని కోసం చేశాను, బట్ పనిలో పనిగా తెలిసిందని కదా, సో అందుకని అయితే ఇది స్కిప్ అయితే చేయకండి, ఇక్కడే ఒక మెయిన్ థింగ్ జరుగుతుంది. ఓకేనా, ఇలా కాసేపు ఇక్కడే మనం అటు ఇటు తిరుగుతూ ఉన్నామంటే మనకైతే ఇప్పుడు నెట్వర్క్ కనెక్షన్ ఎర్రర్ అంటుంది గైస్. ఒక నేను ఎక్కువ సొప్పు ఉన్నామంటే మాత్రం ఇలా అడుగుతుంది నెట్వర్క్ కనెక్షన్ ఎర్రర్ అనేసి. సో అప్పుడు మీరు ఓకే నొక్కగానే ఇలా వస్తుంది, అప్పుడు బ్లాంక్ స్క్రీన్ వచ్చినప్పుడు నెట్ ఆన్ చేసుకోండి గైస్. నెట్ ఆన్ చేసుకోగానే మీకైతే మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు ఏం అడుగుతుంది అంటే రీకనెక్ట్ చేసేదా అని అడుగుతుంది. సో మళ్ళీ రీకనెక్ట్ చేద్దాం అంటే ఫస్ట్ రీలాగిన్ అవుతుంది, మళ్ళీ మనకి ఆటోమేటిక్గా మీరేం రిపోర్ట్ ఏం సెండ్ చేయకండి, ఇంక స్టార్ట్ గేమ్ నొక్కండి, డైరెక్ట్గా గేమ్ని రీకనెక్ట్ చేసుకొని మిమ్మల్ని గేమ్లోకి తీసుకొని వెళ్తుంది గాయస్. గేమ్లోకి తీసుకొని వెళ్ళగానే మన బగ్ వచ్చేస్తుంది. ఓకేనా, దాంట్లో మీరు ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయలేము అవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఓపెన్ అయింది. ఓకేనా గాయస్, ఇక్కడ చూడండి ఈ బగ్లో ఏంటంటే జస్ట్ అంతే ఇలానే ఉంటుంది, మూవీ మోడ్ అనుకోండి, ఏం కంట్రోల్స్ ఏముండవు. స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఏదైనా అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా గేమ్ ఆడేటప్పుడు లేదా చాలామంది తెలుసు వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్స్కి ఇలాంటి వాటి చోట్ల వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టుకుంటారు. ఓకే, ఆ స్క్రీన్ షాట్ చేసుకునేటప్పుడు ఆ కంట్రోల్స్ అవి ఇవి అన్నీ స్క్రీన్ మీద ఉంటే చూసి ఆయన కొంచెం బాగోదు, బట్ ఇక్కడ క్లియర్గా ఉంది స్క్రీన్ అయితే. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని మన ఫ్రెండ్స్ చూపిస్తే షాక్ అవుతారు, ఏరా పక్కన అవన్నీ ఉంటుంది కదా, వాటన్నిటిని ఎలా క్లియర్ చేస్తావు, అసలు ఏ యాప్తో మేము మా వల్ల వల్ల ఎలా అయింది, ఇలా చాలా అడుగుతారు. సో ఇలాంటివి వాటికి అయితే ఉపయోగపడుతుంది, అంతేగాని జస్ట్ ఏం ఉండదు గాయస్, అంతే. ఇంకా మీరు ఎగరటం కాల్చడం ఏం చేయలేరు. అండ్ మష్రూమ్ ఉన్నా దాన్ని తినలేరు. ఓకే, స్క్రీన్ షాట్ ఏం తీసుకున్నా అంటే మీకు తమ్నేలా పెట్టాలి కదా, సో అందుకనేసి బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు చాలా క్లియర్గా ఉంటుంది పిక్చర్ అయితే. ఇప్పుడు మనం మన ఇప్పుడు మీకు తమ్నేలు కూడా చూసుకోవచ్చు, వీడి పిక్చర్ క్లియర్గా ఉంది. అదే మామూలుగా అయితే కొంచెం కష్టం తీసేదైతే, సో నాకైతే తెలిసినంత వరకు అయితే చాలా ఉపయోగపడుతుంది ఇది, అంటే స్క్రీన్ షాట్ చేయడానికి వాడికి మన ఫ్రెండ్స్కి చెప్పడానికి మాత్రమే, అంతేగాని గేమ్లో ఏం చేయలేము. అంటే నేను ఎలా మూవ్ చేస్తున్నా అంటే మామూలు గేమ్లో మనం మూవ్ చేసినట్టు, బట్ అదైతే మీకు కనపడదు ఇక్కడ. అండ్ దీంట్లో ఇంకా బయటకి ఏమైనా రావచ్చు అంటే ఇంకేం రావడం, ఖచ్చితంగా చచ్చిపోయిన తర్వాత గేమ్ని క్లోజ్ చేసేసి మళ్ళీ గేమ్ ఓపెన్ చేయండి. అంటే మీరు చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేయండి,
మళ్ళీ మామూలుగా ఆడుకోండి, ఓకేనా? గేమ్ క్లోజ్ చేయకుండా బయటకు వెళ్ళి మళ్ళీ గేమ్ ఆడేటట్టుగా ఉంటే రానే రాదు గాయస్. సరే స్విమ్మింగ్ చేసేటప్పుడైనా బాగా వస్తుందేమో అనుకుంటే అప్పుడు రాలేదు, అండ్ డెడ్ అయితే అయినా వస్తుందేమో అని చూస్తున్నాను. పైన ఒక ఇద్దరు ఉన్నారు, చూద్దాం. చంపనేయండి, చంపిన తర్వాత ఏమవుతుందో. ఓకే, చంపిన తర్వాత బయటకు వచ్చేస్తే, బయటకు వచ్చేస్తే కూడా మళ్ళీ మనం గేమ్లోకి వచ్చామంటే లాగిన్ అవ్వదు గాయస్, ఖచ్చితంగా లాగిన్ అవ్వదు. సో ఏం చేస్తారంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేసి మళ్ళీ రండి, ఓకేనా? మీకు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది, చూడండి చూడండి ఏం జరుగుతుంది అనేసి మళ్ళీ మనం డ్యూ పెట్టుకొని స్టార్ట్ నొక్కినామంటే అస్సలు రాదు గాయస్, ఓకేనా? అండ్ ఇప్పుడు నాకు ఉంది 4K సబ్స్క్రైబర్స్ గా, బిన్నర్గా 5K తీసుకోమండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇప్పుడు నేను ఇంతవరకు చూసినాక అయితే థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ ముందుగా చెప్పాను కదా, ప్లీజ్ ఒక లైక్ అండ్ కామెంట్ చేసేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో నేను చూసినందుకు థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.